సునామీ వచ్చే ముందు మనకు హెచ్చరికలే ఉంటాయేమో, కానీ ప్రజల నాడి తెలిసిన ఏ నాయకుడైనా సరే ప్రజా అభిమానంతో ప్రజానీకంలో గెలిచే ముందు వచ్చే ఆ ప్రజాధారణ పేరే భవిష్యత్ పేరు ఒక్కటే ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన జగనన్నే మా భవిష్యత్ అంటూ జరుగుతున్న క్యాంపెయిన్ పై ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. అంతా కూడా ప్రతిపక్షాల గుండెలు చీలుస్తూ అధికార పార్టీ జెండా రెపరెపలాడుతూ ప్రజానికం ముందు తలెత్తుకొని ప్రతి ఇంటి గడపకు వెళ్ళి నేను చేసింది ఇది అని చెప్పే దమ్ము ధైర్యం గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసిన దాఖలాలు లేవు. ఒకే ఒక్క ధీరుడు, ఒకే ఒక్క సింహం ఆంధ్రప్రదేశ్ వైఎస్ ముఖ్యమంత్రికి జగన్ గారే. ఎస్, ఈ క్యాంపెయిన్ మొదలై ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. ఏకంగా 63 లక్షల కుటుంబాలను కలిసినట్టుగా అధికార పార్టీ ప్రకటించింది. జగన్కు మద్దతుగా 47 లక్షల మందికి పైగా మిస్డ్ కాల్స్ వచ్చేసాయి ఆల్రెడీ. ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన వారం రోజుల్లో అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న విషయాన్ని అధికార పార్టీ ఈరోజు వెల్లడించింది. కేవలం మరో వారం రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. మెగా పబ్లిక్ సర్వే వివరాలకు వైసీపీ ఈ నెల 21 తర్వాత ప్రజల ముందే పెట్టబోతుంది. ఇది కాదా ప్రపంచనం అంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందే ప్రపంచనం సృష్టిస్తుంది. మెగా పబ్లిక్ సర్వే వివరాలన్నీ కూడా అధికార పార్టీ బయట పెడుతుందట ఈ నెల 21 తర్వాత. ప్రజల ఆశలు ఆలోచనలకు అనుగుణంగా ప్రతికార పార్టీ చేసిన దానికి నిరువెత్తు సాక్ష్యం రాబోతుంది. ఎస్, ఈ దెబ్బకు టీడీపీ, ఎల్లో మీడియా, జనసేన అన్ని కూటమిలన్నీ బద్దలవుతాయి, ఆశలన్నీ ఆవిరవుతాయి. అనుకున్న లక్ష్యం వైపు అడుగులేస్తున్న జగనన్న దమ్మేంటో మరోసారి రుజువవుతుంది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల్లో పార్టీ నియమించిన దాదాపు 7 లక్షల మంది గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు అంతా కూడా 63 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించారు. ఇల్లు ఇల్లును విడిచిపెట్టకుండా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తొక్కారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొంచుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ప్రధాన ఎజెండా. దీనిలో భాగంగా తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించాలా లేదా అనే కొన్ని కొన్ని ప్రశ్నలను నేరుగా ప్రజల్ని అడగడం, వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ కు వీళ్ళు టిక్కులు పెట్టుకోవడం అన్నీ కూడా ఈ సర్వేలో భాగమే. ప్రజల నుంచి వచ్చిన సమాధానాలే పార్టీకి క్షేత్ర స్థాయిలో ఈ పార్టీ ప్రభావితం చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ వారం రోజుల్లో జగన్ పట్ల తమ మద్దతును వ్యక్తం చేస్తూ ఇప్పటికే 47 లక్షల మంది మిస్డ్ కాల్స్ ఇచ్చేశారంటే అంత గొప్ప ప్రపంచనం రాబోయే రోజుల్లో వస్తుందనేది క్లియర్గా తెలుస్తుంది. కావాలని మిస్డ్ కాల్ ఇప్పించడం కాదు, మనస్ఫూర్తిగా నచ్చినట్టుగా వాళ్ళంతటి వాళ్ళే గోడలకు స్టిక్కర్లు అంతికించడం అయితేనేమి, మిస్డ్ కాల్ ఇవ్వడం అయితేంది, అన్నీ కూడా వాళ్ళకి ఇష్టపూర్వకంగానే చేస్తుండడం మాత్రం ఇక్కడ ముందుగా గమనించాలి. ఇక ఈ నెల 20వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందట. 2 వారాల తర్వాత జగనన్నే మా భవిష్యత్ క్యాంపెయిన్ తర్వాత దీని వివరాలు మొత్తం కూడా ఏకంగా ప్రజా క్షేత్రంలోకి వచ్చేస్తాయి, విడుదల చేయబడతాయి. జగనే మా నమ్మకం అన్న క్యాంపెయిన్ మరింత వేడి పుట్టించే వ్యూహాలకు పదును పడుతుంది. గత ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ చేసిన తరహాలోనే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్ పై పార్టీ నేతలు ఎన్ని ఇళ్లను సందర్శించారు, ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయన్న సమాచారం ఏకంగా లైవ్ లో ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతూ ఉంటాయట. పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఈ డిస్ప్లే పూర్తి క్యాంపెయిన్ యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది, ప్రజా నాడేంతో చెప్పేస్తుంది. ఇది కదా జగన్ అనుకున్నది, అనుకున్నది చేయడమే కాదు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి చూపించాల్సిన అవసరం, బాధ్యత కూడా మనకుంది అని చెప్తూ ఈ సర్వేకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి గట్స్, ఇలాంటి దమ్మున్న లీడర్ని చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, రాబోయే కాలంలో చూడము అన్న సంగతి కూడా మనం గుర్తించాలి.